పక్కన ఫింగర్ 4 దాటలేదు కాబట్టి మనము ఇంకా యుద్ధం వైపుకి వెళ్ళలేదు ఫింగర్ 2 దాకా వెళ్ళిపోమను అంటుంది పాంగ్వాన్ లేక్ దగ్గర చైనా అప్పుడు మేము 8 కి వెళ్తా ఉంటుంది వాస్తవంగా ఆల్్రెడీ బిపిన్ రావత్ తేల్చి చెప్పేసిన రాజనాథ్ సింగ్ తేల్చి చెప్పేసిన చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదు అనేటువంటిది అందులో ఇంకో పక్కన కైలాస మానస సరోవరం దగ్గర మిస్సైల్స్ తవరాన్ని పెడుతుంది అది ఆ ప్రాంతాన్ని కూడా మీరు యుద్ధ వాతావరణానికి సృష్టిస్తే భారతీయ మూలాల సంస్కృతి మూలాలను చెడగొట్టాలనుకుంటే దానికి తగిన బుద్ధి చెప్తామన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు ఆయన అంటే దాదాపుగా సీరియస్ స్టేజ్కే వెళ్ళినటువంటిది ఈ నేపథ్యంలో అదనపు హంగులు ఇప్పటికే చెప్పుకున్నాం కొన్ని కొన్ని ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేసుకుంటున్నారని అందులో ఒకటి రష్యా నుంచి భారత్కి రావాల్సినటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో 92N6A వెర్షన్ రాడార్ని ఫిక్స్ చేస్తున్నారు ఇది తన సొంత ఎయిర్ డిఫెన్స్లో మాత్రమే రష్యా వాడేది ఎవరికి ఇచ్చేది కాదు ఈవెన్ చైనా టర్కీకి ఇంతకుముందు పంపినటువంటి డిఫెన్స్ సిస్టమ్స్లో కూడా పాత వెర్షన్ 92N6E వెర్షన్ ఫిక్స్ చేశారు ఇప్పుడు 94 చేస్తున్నారు ఇదేంటంటే వచ్చేటువంటి దాన్ని ముందుగానే ఐడెంటిఫై చేసి సిగ్నల్ ఇచ్చి అవతల దాన్ని ఫైర్ చేసేందుకు తగినటువంటి అలర్ట్నెస్ పాత దానికంటే కూడా మరింత ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇలాంటివి ఓ పక్కన ప్రొక్యూర్ చేసుకోవడం వేగంగా అందుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అందుకనే ఏ క్షణాన ఏం జరిగినా లేదా కమ్యూనిస్టుల భాషలోనో కాంగ్రెస్ భాషలోనో బీహార్ ఎన్నికలు దగ్గరకు అవుతున్నాయి కాబట్టి యుద్ధం అనివార్యం అవ్వచ్చు అనేది వాళ్ళు ఇప్పటికే ప్రచారం బిగిన్ చేసేసారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం